Got my first real six string. Bought it at the five and dime. Played it till my fingers bled. Was a summer of 69. Me and some guys from school had a band and we tried real hard. వెలిగందులుగా పేరుగాంచిన ఎలగందులు కోట కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది. తర్వాత ముసనూరి నాయకులు టీచర్ల పద్మ నాయకుల ఆధీనంలోకి వెళ్ళింది. ఇదిగో పాతకాలం నాడు వాడినటువంటి ఫిరంగులు ఒక ఒక పీస్ ఇక్కడ మిగిలిపోయి ఉన్నది. తర్వాత ఈ కోట క్రీస్తు శకం 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీల ఆధీనంలోకి వచ్చింది. తర్వాత మొఘల్ నియంత్రణలోకి వచ్చింది. ముబారిజ్ ఖాన్ కిలేదారుడుగా ఉన్నాడు ఆ టైంలో. క్రీస్తు శకం 1754లో ఇబ్రహీం దంసా ఈ కోటను పునరుద్ధరించడం జరిగింది. సికందర్ జా పాలనలో బహదూర్ ఖాన్ తర్వాత కరీముద్దీన్ కిలేదారులుగా ఉన్నారు. ఈ కరీముద్దీన్ పేరు మీదనే కరీంనగర్ ఏర్పడింది. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ జిల్లాలను పునర్వ్యవస్థీకరించినప్పుడు క్రీస్తు శకం 1905లో జిల్లా కేంద్రాన్ని ఎలగందుల నుండి కరీంనగర్కి మార్చడం జరిగింది. 8 ద్వారాలు కలిగిన ఈ కోట రాతితో చాలా దృఢంగా నిర్మించడం జరిగింది. 250 మెట్లు ఎక్కిన తర్వాత కొండ మీద కొలను, నరసింహస్వామి దేవాలయము, బురుజులు, పిరంగులు, ఊగే మినార్ కలిగిన మసీదులు ఉన్నాయి. మనం పైనుండి చూస్తే ఎలగందుల విలేజ్ మొత్తం క్లియర్గా కరీంనగర్ తర్వాత మానేరు డ్యామ్ చాలా బాగా కనిపిస్తుంది మనకి. ఈ అద్భుతమైన కోటను ప్రతి ఒక్కరు సందర్శించండి. ఎందుకంటే ఒక మంచి అనుభూతి మాత్రం మనకు ఇక్కడ దొరుకుతుంది. అద్భుతంగా ఉంది కోట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుండదని. ఎవ్రీబడి హ్యావ్ టు కమ్ అండ్ సీ అండ్ విజిట్ దిస్ ప్లేస్. వెరీ బ్యూటిఫుల్, వెరీ సూపర్. ఇది కొంచెం ఎన్నుకున్నారు. ఈ మానే డ్యామ్ వాడరు కదా ఇది. చూసిన అక్కడ ఉండి అడ్వెంచర్గా ఉన్నది, భయంకరంగా కూడా ఉన్నది. ప్రస్తుతానికి ఇక్కడ ఇద్దరమే ఉన్నాము. వేగమ్మ కూడా నేనే కలిసిపోయి ఇక
చిన్నప్పుడు వచ్చి మా అమ్మ పెళ్లి అక్క ముందు వచ్చిందట చిన్నప్పుడు ఇదే ఊరు వాళ్ళది అర్థం అర్థం చేసుకో రాజులు ఇంకా ఉన్నారా అప్పటికే అది 1050 సంవత్సరం ఉంటుంది 1050 మరి కాకతీయులు అంటే ఇప్పుడా కాకతీయులు వచ్చిన తర్వాత ముస్లింస్ అవునా ఆహా రజాకారుల కంటే ముందే ఉండే రజాకారులు అప్పుడు ఇది అడ్డా చేసుకున్నారు చేసుకోలే అప్పుడు అన్ని నాలుగు దిక్కుల నాలుగు డోర్లు దర్వాజాలు ఉండేనట నాకు తెలియదు కానీ పెద్దోళ్ళు అంటే తెలుసు ఇది 1050 సంవత్సరాలు 1050 దీన్ని మెయిన్ ఎందుకంటే రీజన్ వై ఇక్కడ ఎందుకు కట్టిన అంటే ఎప్పుడు కానీ ఫోర్ట్స్ హిల్స్ మీదనే కట్టిందిలే సార్ చుట్టుపక్కల బార్డర్ ఎవడు మనకు యుద్ధానికి వచ్చినప్పుడు చెరువు దాటు శత్రువు ఇట్లా వచ్చిండు అనుకోరు పైన మనం ఉంటాం కదా మన ఈజీగా అటాక్ చేస్తాం అందుకే హిల్స్ టార్గెట్ చేసి కట్టింది వాళ్ళు మీద ఒక్కడున్నా మీద ఒక్కడున్నా కింద 10 మందిని మీద కట్టడం వల్ల అంతే మరి అదే అడ్వాంటేజ్ ఎక్కడ అనేది పెద్ద జారుతుందిరా జాగ్రత్త ఇట్లా ఇట్లా స్టార్ట్ చేయాలి రోడ్ జాగ్రత్త ఇవాళ ఎక్సర్సైజ్ అవసరం లేదు Thank you.
అట్లా కూడా ఉందా రూట్? అట్లా మీద ఉందా రూటు? ఇది ఎక్కి అట్లా పోదాంలే. ఇది సీక్రెట్ రహదారి మళ్ళీ ఇటు పోవడానికి ఆయుధాలు అవన్నీ పెట్టుకోండి. దారి ఉండాలి, అది ముసుకపోయిందిరా. దానికి దారి ఇదే, ఇటు నుండి అటెటో ఉంటుంది కిందికి. సెంచరు
ఈ ఎలగందల్ ఫోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుంటుందని. మినీ గోల్కొండలా ఉంది ఇది. కానీ పురావశాఖ అయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ దీన్ని పట్టించుకున్నట్టు అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే చాలా అపరిశుభ్రంగా ఉంది, కనీస వసతులు కూడా లేవు. ఒకవేళ కనీస వసతులు దీన్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తే కనుక టూరిజం డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆశిద్దాం ఫ్యూచర్లో టూరిజం కోసం డెవలప్ చేస్తారని. కానీ అలాంటి ఆలోచన ఎవరికి ఉన్నట్టయితే కనిపిస్తలేదు. అద్భుతమైన ఫోర్ట్ ఇది. మన పురాతన సంపదను మనం కాపాడుకోవాలి. గవర్నమెంట్ దీనికి తప్పకుండా చొరవ చూపాలి. బట్ గవర్నమెంట్ ఈజ్ అండ్ పురావశాఖ కంప్లీట్లీ నెగ్లెక్టింగ్ దిస్ ఫోర్ట్. ఈ ఒక్క ఫోర్టే కాదు, నేను అంటే నేను మామూలుగా సందర్శించిన ప్రతి ఫోర్ట్స్ అన్నీ కూడా, అంటే మంచి టెంపుల్స్ దేవాలయాలు అన్నీ కూడా అసలు గవర్నమెంట్ టూరిజం కోసం డెవలప్ చేస్తున్నట్టే కనిపిస్తలేదు. ఒకవేళ గవర్నమెంట్ చొరవ చెప్పుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కోట. మనం ఆశిస్తాం ఫ్యూచర్లో గవర్నమెంట్ చొరవ తీసుకొని టూరిజాన్ని మంచిగా డెవలప్ చేస్తుందని ఆశిస్తాం.